హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు నేను వేసే ముగ్గుతో వెల్కమ్ చెప్తున్నాను శ్రావణ మాసం కదండి సింపుల్గా ఇలా కలర్ చాక్పీసేస్తే ముగ్గు వేస్తే అదే స్పెషల్ అయిపోతుంది అనమాట నాకేం మరీ పెద్దగా ముగ్గులు రావు సింపుల్గానే వచ్చండి ఈరోజు కొంచెం పెద్దది కూడా అయింది నేను వేసిన ముగ్గు అండ్ ఏదన్నా మీరైతే ఇంకా చాలా బాగా వేస్తారేమో బట్ ఎక్కడి చూకండి సరే అండి అయితే ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే నాటు స్టైల్లో రోట్లో కొబ్బరి చిన్నల్పాయలు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాము ఆ ప్రాసెస్ మరి ఇంకా ఇక్కడ మన పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయండి కొబ్బరిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు జీలకర్ర చింతపండు ఉప్పు అంతేనండి ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇలా కొంచెం కొబ్బరి రోట్లో వేసుకొని నా దగ్గర చిన్న రోలే ఉందండి అది కొంచెం కొబ్బరి బాగా మెదగాలంటే కొంచెం కళ్ళు వేసుకొని దంచుకున్నాము అలా కచ్చాబచ్చాగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అలా దంచుకోవాలండి కొబ్బరి పచ్చళ్ళ రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ చూసారా మనం దంచుతున్న సేపు చూడండి తర్వాత ఇందులో ఆయిల్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం కొంచెం మెదిగిన తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు కూడా వేసి అలా కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఇది మెత్తగా నెన మెదగాల్సిన అవసరం లేదండి కొంచెం ఇది కొంచెం మెదిగిన తర్వాత ఒక కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టిన చింతపండు తీసుకొని దంచుకోవాలి జీలకర్ర అయితే లాస్ట్లో వేసుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసంగా అనమాట ఇలా మొత్తం దంచేసుకొని చిన్న రోళ్ళు చూసారా చుట్టుతో ఆయిల్ కూడా ఎంత వచ్చిందో కొబ్బరిలోనే మనకి న్యాచురల్గా ఆయిల్ ఉంటుంది కదండీ దాదాపుగా మెదిగిపోయింది ఇంతవరకు చాలు మనకేంటంటే తింటున్నప్పుడు అలా కొంచెం కొంచెంగా కొబ్బరి పలుకులు దగ్గరితే కూడా చాలా బాగుంటుందన్నమాట నేనైతే గట్టిగా దంచేస్తా ఉన్నాను లాస్ట్లో కొంచెం జీలకర్ర పీసెస్ యాడ్ చేసేసుకొని గిన్నెల తీసేసుకుందామండి ఇంకెంతే కొబ్బరి పచ్చడి మనకి తయారైపోయింది ఇందులో మనకి పోపు పెట్టేసుకోవాలి కరివేపాకు చిన్నీళ్ళపాయలు అండ్ తాలింపి గింజలు వేసేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టేసేసుకోవాలండి ఇలా పచ్చడిలో కలిపేసుకుంటే మనకి గుమగుమలాడే అండ్ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి తయారైపోయింది నేనైతే కొబ్బరి పచ్చని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరి పచ్చడితో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇది శ్రావణ మాసమే కదా కొబ్బరికాయలు ఉంటాయి కదా మీ దగ్గర కూడా సో కొబ్బరి చెప్పులతోటి ఈ పచ్చడి తయారు చేసుకొని టేస్ట్ చేసేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్